చీకి డబుల్ अंदर की नमस्कार अभी విజయవాడ నడిగొడ్డులో ఒక దివ్యాంగురాలిని 30 గంటల పాటు అందరూ తిరుగుతున్న సమయంలో కూడా 30 గంటల పాటు అత్యాచారం జరిగి ఇంకా అమ్మాయికి సరైన న్యాయం జరగలేని పరిస్థితిలో కూడా ఇంకా 10 రోజులు కూడా కాకముందే ఈ రోజు సీఎం క్యాంప్ ఆఫీస్ గాని సీఎం ఇంటికి గాని అతి కోతవేట దూరంలో మంగళగిరి కాన్షియన్స్ లో దుగ్గిరాల మండలంలో ఒక వివాహితని పట్టపగలు హైవే పక్కన ఇంట్లో అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన నిన్న వెలుగులోకి రావడం నిజంగా చాలా దురదృష్టకరం. అదే పరిస్థితిలో అతి దగ్గరలో ఉన్న వేపూరు కాన్షియన్సీలో కూడా పొలంలో పనిచేసుకుంటున్న రమ్యశ్రీ అనే ఒక వ్యక్తిని పట్టపగలు పొడిచి పొడిచి చంపడం. అంటే నేను ఎందుకు ఇవన్నీ కోట్ చేస్తున్నానంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆడబిడ్డల పరిస్థితి రక్షణ లేదు అన్నది పక్కన పెడితే కనీసం ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లేదు. భర్తతో బయటికి వెళ్తే రక్షణ లేదు, కాబోయే భర్తతో పక్క బయటికి వెళ్ళిన రక్షణ లేదు, ఇంట్లో ఉన్న రక్షణ లేదు, తల్లిదండ్రులు అందరూ ఉంటుండగా కూడా ఇంట్లోకి వచ్చి పొడిచి పొడిచి చంపేసే పరిస్థితి. అదేవిధంగా ఈరోజు పొలం పనులు చేసుకుంటున్నా కూడా ఏ తగాదాలు అయినప్పటికీ పొడిచి పొడిచి చంపేసే పరిస్థితి. ఎంతమంది ఆడబిడ్డల తాలూకు ఉసురు పోసుకున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలే, ఈ హత్యలన్నీ నేను జగన్మోహన్ రెడ్డి హత్యలేని అంటా. ప్రభుత్వంలోని ఐపీఎస్ ఆఫీసర్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి తన చేతులు పెట్టుకొని డబ్బుల మీద ఉన్న ఆశ, దందాల మీద ఉన్న ఆశ, ఆఖరికి దేని దోచుకోవడంలో ఉన్న ఆశ, ఒక ఆడపిల్లని రక్షించాలన్న తపన లేకపోవడం నిజంగా దౌర్భాగ్యం. 151 సీట్లు ఇచ్చి నమ్మబలికి సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన పాపానికి ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి అక్క చెల్లెమ్మ అని నోరారా పిలుస్తూ ఉంటే నిజంగా అక్క చెల్లెమ్మలు అనుకుంటున్నాడేమో ఈయన, మనల్ని రక్షిస్తాడేమో, మనల్ని బాగు చేస్తాడేమో, మన బతుకులు బాగుపడతాయేమో అని ఓట్లేసిన ప్రతి ఆడపిల్ల కూడా ఈరోజు ఎందుకు ఓటేసావా అని తమ చెప్పించడం కొనుక్కొని కొట్టుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తాం. నేనేమంటానంటే ఒకటే సిచ్యువేషన్, ఇంతమంది ఆడబిడ్డలు అన్యాయం అయిపోయి ఇంతమంది ఆడబిడ్డల తాలూకు ప్రాణాలు పోతున్నా కూడా ఎక్కడ కూడా చలించకుండా తన మానాన్న తను పని చేసుకుంటూ తన ఏదో తన వ్యవహారం తను వెళ్తున్నాడే తప్పించి ఇంతమంది ఆడబిడ్డలు చచ్చిపోతుంటే ఎందుకు ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడటో తాడేపల్లిలో కూర్చున్న పిల్లి అంటే. ఎందుకంటే ఈ రోజు ఏవో ఒకటప్పుడు ప్రసంగాలు ఇవ్వడానికి కాదండి, ఈ రోజు ఆడపిల్లలు ఎందుకు రక్షించలేకపోతున్నాడు? దిశా చట్టం అని చెప్పి ఒకటప్పుడు ప్రసంగాలు ఇచ్చిన చాలా పెద్ద మనుషులకు నేను ఒకటే అడుగుతున్నాను, దిశా చట్టం, ఎస్ దిశా చట్టం మీరు ప్రవేశపెట్టే అసెంబ్లీలో, అది కూడా ఏంటి పక్క రాష్ట్రంలోని ఒక యువతిని హత్య చేస్తే అతి కిరాతకంగా అక్కడ ఎన్కౌంటర్ చేస్తే పక్క రాష్ట్ర సీఎం కి సెల్యూట్ కొట్టే అసెంబ్లీ కూర్చోండి. ఆ రోజు దిశా చట్టం అన్నావు, 21 రోజుల్లో ఊరన్నావు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కూడా 21 రోజుల్లో శిక్ష విధిస్తానని చెప్పి కబుర్లు చెప్పిన నువ్వు ఆ దిశ యాక్ట్ ను కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత అమెండ్మెంట్ చేసి పంపించండ్రా బాబు అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే ఈ రోజు వరకు అమెండ్మెంట్ చేసేదానికి తీరిక లేదా, దాని మీద దృష్టి లేదా, అంత అవసరం లేదనుకున్నావు? కాకపోతే ఈ రోజు అదే చట్టం చట్టబద్ధత కల్పించి ఉంటే ఇంతమంది నగాయిచ్చలు జరిగేవా? ఒక్క నిందితుడికి శిక్ష పడిందని నీ గుండెలు చేసుకొని చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నీ హోమ్ మినిస్టర్లు నీ ఐపీఎస్ ఆఫీసర్లు నువ్వు చేసిన కీలుబొమ్మలాగా తయారయ్యారు. వైసీపీ అంటూ ఓవరాల్గా వారు తొత్తుల కింద మారారు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వైసీపీ తొత్తుల కింద మారారు. ఈరోజు వేమూరు కాన్షియన్స్లో పొడిచి పొడిచి చంపిన ఆ అమ్మాయి 2-3 రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినా కూడా పోలీసులు ఆ రిపోర్ట్ కూడా తీసుకోలేని పరిస్థితి, దానిలో భాగంగానే ఈరోజు ఆ అమ్మాయికి ప్రాణం పోయిన పరిస్థితి, ఈ రోజు ఎవరైతే వివాహితని అతి కిరాతకంగా అత్యాచారం చేసి గ్యాంగ్ రేపు జరిపి పట్టపగలు ఈరోజు ఆ అమ్మాయిని చంపేశారు. నిన్న దుగ్గిరాల పట్టణంలో అది జరిగిన సందర్భంలో పోలీసులు అందరూ ఎక్కడున్నారో చెప్పనండి, మహిళా కమిషన్ దగ్గరికి మేము కలవటానికి వెళ్తే మమ్మల్ని బయటకు తోసేయడానికి పోలీసులు అందరూ కూడా అక్కడికి వచ్చిన సందర్భం. దుగ్గిరాల ఎస్ఐ అక్కడే ఉన్నాడు, దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి పోలీసు కూడా అక్కడ మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు.
ఇంకో విషయం చెప్పనా, మహిళా కమిషన్ కి కరెక్ట్ గా చూసుకుంటే 10 కిలోమీటర్లు కూడా లేదు ఆ అమ్మాయి హత్య జరిగిన ప్లేస్. ఒక మహిళ నేను ఒకటే అడుగుతున్నా, సీఎం ఇంటి దగ్గర ఒక నిఘా వ్యవస్థ ఉంటుంది, ఎందుకంటే సీఎం ఇంటి మీదకి ఎవడైనా వస్తాడేమో, సీఎం ఇంటి చుట్టుపక్కల ఇళ్ళను కూడా ఖాళీ చేయిస్తారు చాలా మంది. మరి సీఎం ఇంటి దగ్గర అంత నిఘా వ్యవస్థ ఉండేటప్పుడు సీఎం ఇంటికి కూతవేట దూరంలో ఇన్ని సంఘటనలు జరిగినాయి. సీఎం ఇంటి దగ్గర జరిగిన సంఘటన సీతానగరంలోని కాబోయే భర్తతో నది ఒడ్డున కూర్చుంటే వచ్చి గ్యాంగ్ రేప్ జరిగితే బయటకు వచ్చి గౌతమ్ సవాంగ్ అప్పుడు డీసీపీ గంజాయి పేర్చుకొని అన్నాడు. భార్య భర్త ఫంక్షన్ చూసుకొని ఇంటికి వెళ్తా ఉంటే భర్తను చెట్టు కట్టేసి భార్యని అతి కిరాతకంగా గ్యాంగ్ రేప్ జరిగితే గంజాయి వేచ్ అన్నాడు. అంటే గంజాయి విచ్చలవిడిగా పెట్టరేగిపోతుందన్న విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఈరోజు డ్రగ్స్ పెరిగిపోయింది, గంజాయి పెరిగిపోయింది, విపరీతంగా నాటుసారా పెరిగిపోయింది, విపరీతంగా కల్తీ మద్యం పెరిగిపోయింది. పట్టపగల రాత్రుల సంబంధం లేదు, ఆడపిల్ల కనిపిస్తే చాలు, వయసుతో కూడా సంబంధం ఉండట్లేదు. చిన్న చిన్న బిడ్డలు 5 సంవత్సరాల బిడ్డలను కూడా చూడకుండా అత్యాచారాలు జరపడం, వాళ్ళకి అడ్డొస్తే వాళ్ళని కనుక తిరిగి తిరగబడితే చంపేయటం, ఏంటంటే ఏం జరుగుతుందండి? ఈరోజు ఏదైనా మాట్లాడితే మహిళా ఎమ్మెల్యేలు మహిళలందరూ బయటకు వస్తారు, ఒకదప్పుడు ప్రసంగాలు ఇస్తారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయండి అమ్మా, బయటకు వచ్చి రాజీనామాలు చేయండి. ఈరోజు ఎంతమంది ఆడబిడ్డల తాలూకు ముసిరి పోసుకుంటారు? మీ ఇంట్లో ఆడబిడ్డల పరిస్థితి ఎలాగే వస్తుంది? నోర్మల్ మూసుకుంటారా? నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లలు ఎక్కడ లండన్లో చదువుతున్నారు? ఇక్కడ ఎందుకు చదివించలేకపోతున్నాడు ఆయన? అంటే ఆయన విషయంలోని ఇంకొకటి, అంటే నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, ఎందుకంటే చెల్లెలకే ఆయన రక్షణ కల్పించలేకపోతున్నాడు. సొంత చెల్లె నాకు రక్షణ లేదు, నన్ను ఎవడైనా చంపేస్తారని భయపడుతున్నానని చెప్పి ఢిల్లీ నది వీధుల్లోకి వెళ్ళి రక్షణ కల్పించాలని వేడుకున్న పరిస్థితి వస్తే ఇక్కడున్న అక్క చెల్లెమ్మడికి నువ్వే ఇస్తావయ్యా రక్షణ? ఇలాగే రోజుకు ఒక ఆడబిడ్డల్ని నీ కిరాతకమైన పాలనకి బలిస్తున్నావు ఈరోజు ఆడబిడ్డల ప్రాణాలను. ఈరోజు ఇంత సిచ్యువేషన్స్లో కూడా, ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా నోరిప్పుడు ఒకేసారి మోగొడైపోతాడు సీఎం. పైగా ఈరోజు ఏదో ఇళ్ల పంపిణీ దగ్గర ఏదో సంథింగ్ ఒక మాట మాట్లాడాడు, మహిళలకి ఒక ఇల్లు కల్పించేది కూడా మహిళలకు ఒక ఆస్తి క్రియేట్ చేస్తున్నాడండి. ఈ ఆస్తి తగలయ్యా నాకు అర్థం కాదు ఏంటంటే, అసలు మాకు ఇల్లు కాదు కదా, ఇంట్లో ఉండేదానికి మాకు స్వేచ్ఛ లేదు, మాకు రక్షణ లేదు, మాకు భద్రత లేదు, మాకు భద్రత లేదు, రక్షణ లేదు అనడం నీ ఇల్లేంది? నాకు అర్థం కాదు. రోజుకు ఒక సంఘటన, 800 సంఘటనలు జరిగినాయని సాక్షాత్తు మేము ప్రెస్ అందరి ముందు కూడా ఉమెన్ కమిషన్ తీసుకెళ్లి ఒక బుక్ బుక్ ఇస్తే ఈ రోజు వరకు దాని మీద సంబంధాలు ఎటువంటి యాక్షన్ తీసుకో, ఎన్ని సంఘటనలు జరిగినాయి ఈ రోజుకి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఈ వాసిరెడ్డి పద్మాని హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడేశారట, ఈవిడ అవమానపడిపోయిందట, అతను నోటీసులు ఇచ్చేసాడు. మరి ఇంతమంది ఆడబిడ్డల ప్రాణాలు పోతున్నాయే, మరి ఎంతమందికి నోటీసులు ఇవ్వాలి ఈరోజు? నువ్వు నిజంగా నీకున్న సుపీరియర్ పవర్స్తో ఒకటే అడుగుతున్నా. పోలీసులు కూడా పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళకి తొత్తులుగా ఉండి అయితే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే 2000 మంది కాపలకు వస్తారండి. పోలీసులు అక్కడ చాలా బిజీ లేదు. ఎవరైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళారు కదా, బండా సత్యనామూర్తి గారిని అక్కడ హౌస్ అరెస్ట్, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ హౌస్ అరెస్ట్. అయితే హౌస్ అరెస్ట్లకి పోలీసులు ఉపయోగపడుతున్నారు, ధర్నాల దగ్గర వాటిల దగ్గర మాకు బందోబస్తు కింద ఉపయోగపడుతున్నారు, లేకపోతే సీఎం పహారాకు ఉపయోగపడుతున్నారు. అంతకు మించి ఆడబిడ్డలు రక్షించడానికి ఏమాత్రం కూడా ఉపయోగపడని పోలీసు వ్యవస్థ వైసీపీ వ్యవస్థ కింద మారిపోవడం నిజంగా ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ. ఈరోజు ఇంత దారుణమైన స్థితిలో ఇంకొకటి, రేపు మాపు మీకు అనౌన్స్మెంట్ వస్తుంది. ఎందుకు రేపు మాపు కావట్లే, ఈరోజు ఈవినింగ్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటో తెలుసా? బాధితురాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చేతులు తెలిపేసుకున్నాం, అయిపోయింది మా పని, మేము న్యాయం చేసేసాం. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఒక నడుస్తుంది, ఒక ట్రెండ్ నడుస్తుంది, హత్య జరిగితే ఆడపిల్ల ప్రాణం పోతే 10 లక్షలు, అయిపోయింది చేతులు తెలిపేసుకోవడమే, మేము న్యాయం చేస్తామంటున్నారు. అత్యాచారం జరిగింది అనుకోండి, 5 లక్షలు చేతులు తెలిపేసుకుంటాం, అయిపోయింది మానవుకో రేటు ప్రాణానికో రేటు. అంతకు మించి న్యాయం జరిపించడంలోని చిత్తశుద్ధి లేని గవర్నమెంట్, ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని గవర్నమెంట్, ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి హయాంలో ఇంకో 2 సంవత్సరాలు బతకాలంటేనే భయం వేస్తుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థం కాదు. మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ సిచ్యువేషన్స్ అన్నింటికి. అదేవిధంగా ఈరోజు ఆడది రక్షణ విషయంలో పక్కన పెడితే మానసికంగా కూడా సరిగా లేని పరిస్థితి అయిపోయింది. ఒక పక్క ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ఆ ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో కనీసం ఇంట్లో బిడ్డలకి కూడా సరిగ్గా భోజనం కూడా వండి పెట్టుకోలేని పరిస్థితులు, కరెంటు ఛార్జీలు పెంచేసి అన్ని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ఈరోజు మానసికంగా చాలా హింసలు పెట్టే పరిస్థితి. ఎస్, ఈ 3 సంవత్సరాల్లో జగన్ రెడ్డి పాలనకి చరమగీతం పాడాలని ఒకే ఒక ఉద్దేశంతో నారీ సంకల్ప దీక్షలను కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు అర్థం చేసుకో, మీరు కూడా అర్థం చేసుకో, నారీ సంకల్ప దీక్షలు దేనికండే అంటారు?
మా కళ్ళ ముందబ్బా మొన్న ఒక సంఘటన జరిగింది, నిన్న ఒక సంఘటన జరిగింది, మాకు మేమే రక్షించుకోవాలి, మమ్మల్ని మేమే కాపాడుకోవాలి. ఈరోజు మహిళా లోకం అంతా ఏకం కావాలి, నారీ సంకల్ప దీక్షలు పెట్టి ఈరోజు మేము ఒక రోజు తిండి మానేసినంత మాత్రం జరిగిపోయేదేమీ లేదు. కానీ ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి అనుకునేటప్పుడు దీక్ష రూపంలో నిరసన రూపంలో ప్రభుత్వానికి తెలియజెప్పాలి. కాబట్టి నారీ సంకల్ప దీక్ష ఏర్పాటులో మేమందరం కూడా ప్రతి జోన్లోని ప్రతి పార్లమెంట్ పరిధిలోని కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి, ఆడబిడ్డని రక్షించుకోలేని ముఖ్యమంత్రి, ఒక ఆడబిడ్డకి రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి దిగిపోవాలి జగన్మోహన్ రెడ్డి. దీనికి బత్తాసు పలుకుతున్న మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు, హోమ్ మినిస్టర్ దద్దమ్మ, హోమ్ మినిస్టర్ స్టాంప్, హోమ్ మినిస్టర్ రబ్బర్ స్టాంప్, హోమ్ మినిస్టర్ వీళ్ళందరినీ కూడా దుష్ట చతుష్టయమని ఆయన అంటుంటారు. ఆ ఎవరో కాదు, సజ్జల విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళండి అసలు చతుష్టయం అంటే, దుష్ట చతుష్టయం అంటే వీళ్ళే సర్వనాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఆడబిడ్డలు మాన ప్రాణాలను తీసేస్తున్నారు. ఇంత దారుణమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకి చరమగీతం పాడాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము నారీ సంకల్ప దీక్షలు ఏర్పాటు చేసుకున్నాం. దానికి నా అందరూ కూడా మాకు సహకరించడం మీరు చూసారు. ఇంతకుముందు విజయవాడలో మంగళగిరిలోనే ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం, నెల్లూరులోని కూడా ఏర్పాటు చేసుకున్నాం, రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్నాం, ఇప్పుడు అనంతపురంలోని, నెక్స్ట్ విజయనగరంలోని కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్క చోట కూడా మహిళలు ఇస్తున్న ఆదరణ చూస్తే ఎంత తొందరగా ఈ దుర్మార్గుడు దిగిపోతాడా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ దేవుళ్ళు కూడా ముగ్గులు ముక్కుతున్నారు. అప్పుడు మేము ప్రశాంతంగా ఉండగలమన్న కాన్సెప్ట్, దానికి దాని ధ్యేయంలోనే చాలామంది మహిళలు కూడా మాకు పార్టిసిపేట్ చేయటం, మేము వస్తామని చెప్పి ముందుకు రావడం నిజంగా చాలా, మేము చాలా స్వాగతిస్తున్నాం. మాకు మేమే కాపాడుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకి చరమగీతం పాడాలని ఒకే ఉద్దేశంతో మేము కూడా ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు నోటీస్ ఇచ్చిన ఇంట్రెస్ట్ మీరు నిన్న కమిషన్ కార్యాలయానికి వెళ్తే అది కూడా ఏదైనా లేదండి. మేమేమంటామంటే చంద్రబాబు నాయుడు గారు ఈవిడ అవమానించారన్న పేరుతోనే నోటీసులు ఇష్యూ చేశారు. మీకు ఒక విషయం చెప్పాలి, నోటీసులు ఇచ్చే అధికారం పద్మ గారికి లేదు, చైర్పర్సన్కి లేదు. ఒకవేళ ఎవరికైనా నోటీస్ ఇవ్వాలంటే మొత్తం టీం అందరూ కలిసి, కౌన్సిల్ మెంబర్స్ అందరూ కాదు, చైర్పర్సన్లో మెంబర్స్ అందరూ కూడా కూర్చొని తీర్మానం పెట్టిన తర్వాత సెక్రటరీ సిగ్నేచర్ చేసి ఇవ్వాలి. మీరు ఆ లెటర్ అబ్జర్వ్ చేశారా, ఆవిడ వాసిరెడ్డి పద్మ క్యాబినెట్ ర్యాంక్ ఏపీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అని ఉంటుంది. అంటే విషయం ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ అని ఆవిడకి ఆవిడ చెప్పుకుంటుంది. ఎస్, నువ్వు ఒక క్యాబినెట్ ర్యాంక్, మరి అట్నుంచొచ్చి ఒక క్యాబినెట్ ర్యాంక్ వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అతనితో ఎంత మర్యాదగా మాట్లాడాలి అన్నది తెలుసుకోలేక ఉన్నది ఆవిడ, లేకపోతే తెలుసుకుని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి అతని మీద దుర్భాషలాడిందా? ఆవిడ తిరిగి ఆడి దుర్భాషలాడి తిరిగి చంద్రబాబు నాయుడు గారికి, బొండ ఉమామహేశ్వర గారికి నోటీసులు ఇస్తే అసలు ఆ నోటీసులు పకోడీ పొట్లం కట్టుకోవడానికి కూడా ఉపయోగపడదు. మా ఉద్దేశంలో అది. కాబట్టి ఆ నోటీసుల గురించి మేము భయపడాల్సిన అవసరం లేదు. కానీ నీకున్న సర్వాధికారాలు ఇచ్చింది చంద్రబాబు, నువ్వున్న సర్వాధికారాలు, సర్వాధికారాలు కూడా 1998లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళా యాక్ట్ తీసుకొచ్చి ఇచ్చిన అధికారం. కనీసం ఆ అధికారాలతో 800 మంది పైగా అత్యాచారాలు నేను డీటెయిల్డ్గా ఇచ్చాను నా బుక్ని. అందులో ఉన్న ఎంతమందికి నోటీసులు ఇచ్చావు నేను అడిగాను. దానికి ఈరోజు వరకు సమాధానం లేదు ఆవిడ దగ్గర నుంచి. ఈవెన్ ఆ తాడేపల్లి దగ్గర జరిగిన సంఘటనలో, రమ్య విషయంలో జరిగిన సంఘటనలో, అనూషన్ చంపిన సంఘటనలోని ఒక నోటీస్ చూపించమనండి, ఒక పోలీస్కి ఇచ్చిందా? ఇంకొకటి, నోటీసులు కూడా ఇచ్చేటప్పుడు విట్నెస్లకు ఇస్తారు. ఆవిడ 14 క్లాస్ 1 ఏదో చెప్పింది ఆవిడ. విషయం ఏంటంటే అది విట్నెస్లకు ఇవ్వాలి. అంటే దేంట్లో విట్నెస్? చంద్రబాబు నాయుడు గారు, బొండా ఉమ గారు దేంట్లో విట్నెస్ అని. ఇంకొకటి అద్భుతమైన మాట ఏంటంటే నిన్న మేము వెళ్ళేసరికి ఏదో ప్యారెంటాన్ కూర్చున్నట్టు కూర్చున్నారనమాట మొత్తం అందరూ చాలా చక్కగా ఆ కౌన్సిల్ హాల్లో, ఆ చైర్పర్సన్ హాల్లో. చంద్రబాబు నాయుడు గారికి, బొండా ఉమ గారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, సూచనలు చేయడానికి కూర్చున్నారు. అసలు ఆలోచించండి, ఫస్ట్ ఎవరిని పిలాలి? ద గ్రేట్ కొడాలి నాని, ఆ ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకా మీ వైపు ఉన్న చాలా మంది బూతుల మంత్రులు ఉన్నారు, బూతుల ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా, అసెంబ్లీ వేదిక అనేది కూడా కాకుండా నోటికి వచ్చినట్టు అమ్మన బూతులు తిట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించుకొని కౌన్సిలింగ్ ఇచ్చుకుంటే కనీసం ఎక్కడో ఒక్కడ చిన్న సాటిస్ఫాక్షన్ ఉండేది. అని చెప్పాను కదండి, ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చేసింది, అయిపోయింది, ఇంకా చేతులు తులిపేసుకుంది, ఆటోమేటిక్ గా ఇంకా న్యాయం జరిగిపోయింది అని చెప్పింది. మీకు విషయం చెప్పాలి, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మాకు న్యాయం జరగాలని చెప్పి మా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు మాట ఏంటో చెప్పనా? మీకు న్యాయం జరిగిపోయింది కదా, 10 లక్షల రూపాయలు వచ్చేసింది కదా, ఇంకెందుకు అక్కడికి వెళ్తున్నారు?
అంటే 10 లక్షల రూపాయలతో అమ్మాయి మానాన్ని తిరిగి తీసుకొచ్చేయగలరా, అమ్మాయికి అమ్మాయి పడ్డ బాధను తిరిగి తీసుకొచ్చేయగలరా, అమ్మాయి ఫ్యూచర్, అమ్మాయి బతుకేంటి? 10 లక్షల రూపాయలతో బతికేస్తుందా లైఫ్ లాంగ్? ఒకసారి ఆలోచించి 10 ఇంకొకటి ఎవరైనా చనిపోతే 10 లక్షలు అనౌన్స్మెంట్ చేస్తారు, మీరు ఎప్పుడు ఎక్కడో అక్కర్లేదు, నేను ఇంకా అనంతపురం నుంచి ఇంకా దాటే దాటను, 10 లక్షల ఎక్స్గ్రేషన్ అనౌన్స్మెంట్ వస్తుంది కావాల్సి చూడండి. 10 లక్షల ఎక్స్గ్రేషన్ వచ్చిందని చెప్తారా, 10 లక్షలతో నా కుటుంబం అంట ఇంకా చప్పట్లు కొట్టుకొని జగనన్న న్యాయం చేసేసాడని చెప్పి జబ్బలు చచ్చుకుని నాలుగు కాళ్ళు వెళ్ళిపోవాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. అంతే తప్పించి ఎవడు చేసాడు వాడికి శిక్ష విధిద్దాం, లేకపోతే ఇలాంటి సంఘటనలు జరగాలి అని చూసిన వాళ్ళకి కూడా మనం ఒక వాళ్ళకి భయపెట్టాలి అన్న కాన్సెప్ట్ అయితే ఎవరికీ లేదు. అఫ్కోర్స్ హోమ్ మినిస్ట్రీకి ఎలా ఉండదు అనుకోండి, వాడికి ఎలా తెలిస్తే, ఎందుకంటే సంఘటన కూడా ఏం జరిగింది ఎలా జరిగింది అని పక్క వాళ్ళు అడుగుతుంటుంది, ఏంటి పరామర్శించి వచ్చేసి, మరి పరామర్శించక ముందు ఏం జరిగింది, ఎక్కడ ఉందని ఎక్కడ ఉంటుంది అడిగడం అన్నది ఒక ఎత్తు. పరామర్శించేసింది కౌగిలించి తీసుకున్నారు, ఫోటో పోజులు ఇచ్చేసారు, ప్రెస్ దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు జరిగింది, ఈరోజు డేట్ ఎంత, అమ్మాయి ఎక్కడ ఉంటుంది అని డీటెయిల్స్ అడుగుతుంది పక్క నుంచి, అది హోమ్ మినిస్టర్ పరిస్థితి. మనం ఏం చేస్తాం, ఎక్కడున్నాయి శాంతి భద్రతలు? శాంతి భద్రత నేను ఒకటే రైట్ క్వశ్చన్ మీ క్వశ్చన్కి, శాంతి భద్రతలే బాగా ఉండుంటే జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళేటప్పుడు 2000 మంది పోలీసులు అవసరమా? శాంతి భద్రతలే బాగున్నాయని కనీసం జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఆయన వెళ్ళే క్యాన్వాయ్లో షాపులు మూయడం అవసరమా? ఆయన వెళ్ళే క్యాన్వాయ్లో తలుపులు కిటికీలు మూయడం అవసరమా? నిన్ననే నేను ఈరోజు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, నేను ఒకటి ఒక బందిపోటు సినిమాలు చూపిస్తుంటాడు, ఇంతకుముందు బందిపోట్లు గుర్రాల మీద వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ అందరూ కూడా తలుపులు వేసేసుకుంటారు, అన్నీ మూసేస్తారు, షటర్లు మూసేస్తారు, అసెంబ్లీ రౌడీ అనుకుంటా సినిమా కూడా పేరు చెప్తాను ఒక్కొక్కసారి, అందరూ మూసేస్తూ ఉంటారు. సో అలా తయారైంది ఈరోజు పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటే జనాలు జేజేలు కొట్టాలి, అటువంటిది పోయి ఈరోజు అందరూ తలుపులు మూసుకొని ఉండాలంట, ఆ ఇంటి ముందు 2 ఇద్దరు పోలీసులు తెరలు కట్టుకొని 22,000 మంది పోలీసులు ఉంటే కానీ బయటకు రాలేకపోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు శాంతి భద్రత పని చేయట్లేదు. నేను చెప్పాను కదమ్మా విషయం ఏంటంటే ఆవిడకి అదొక ప్యాషన్, అప్పుడప్పుడు జస్ట్ వస్తారు ఆర్టిస్ట్ కదా, కెమెరాలు చూసేసరికి రియల్ లైఫ్కి రియల్ లైఫ్కి మధ్యలో తేడా లేకుండా పోతాను ఒక్కొక్కరికి. నేనేమంటానంటే మాట్లాడితే చంద్రబాబు నాయుడు లోకేష్, చంద్రబాబు నాయుడు లోకేష్ కరకట్ట మీద నుంచి ఇంట్లో నుంచి బయటకు రాడానని నిన్న కూడా నేను చెప్పాను, అసలు కరకట్ట మీద నుంచి మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంట్లోంచి బయటకు వస్తున్నారో లేదో మీ మీడియా వాళ్ళకి చెప్పండి, మీ సాక్షి టీవీ రోజు చూస్తుంది కదా, మీ ఇంట్లో జన్సలు అడుగు, ఎవరు తాడేపల్లి కొంపు నుంచి బయటికి రావడానికి కూడా భయపడిపోయి పోలీసుల పహారా లేకుండా బయటికి కూడా రాలేని ఒక పిల్లిలాగా వ్యవహరిస్తున్నాను అతనికి లోకేష్ గారికి పోలిక, అసలు మీకు మైండ్ సెట్లు దొబ్బి నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అసలు కళ్ళ ముందు జరిగిన దాన్ని కూడా ఇంకొకటి మాట ఏదో అనేది చెప్పాలి, సెక్స్ ర్యాకెట్ల గురించి ఏదో సంథింగ్ ఏదో మాట్లాడినప్పుడు 3 సంవత్సరాలు అధికారంలోకి వచ్చారు కదా, మరి మీ తాలూకా సర్వాధికారాలు ఉపయోగించి వాళ్ళందరినీ ఎందుకు ఈరోజు వరకు శిక్షించలేకపోయారు, దాన్ని ఎందుకు ఈరోజు వరకు ఏ మహిళలు కూడా అడగలేదు, ఈరోజు వరకు ఎప్పుడో జరిగిన సిచ్యువేషన్స్ గురించి ఈరోజు మసిపూసి మారేట్గా చేయడానికి ఏదో విధంగా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప, నేను స్ట్రైట్ క్వశ్చన్ ఇదే రోజా గారికి, మరి ఈరోజు జరిగిన సంఘటనలకి ఆవిడేం సమాధానం చెప్తారు, ఆవిడేం సమాధానం చెప్తారు? మీ సీఎం ఇంటికి అతి దగ్గరలో జరిగింది ఈరోజు, వాటికి సమాధానం చెప్పానండి, అంతే తప్పించి ఇదేదో చెప్పదలసిన షో కాదు, అక్కడ మానేశారని చెప్పి ఇక్కడ చేస్తారట ఎవరు అనుకుంటారు?